హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం స్టాయికియోమెట్రీలో ఆక్సిడేషన్ స్టేట్స్ డిస్కస్ చేద్దాం. ఇది ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే మనకి ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 60/60 మార్క్స్ రావాలంటే సో ఖచ్చితంగా ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా మీకు వచ్చి ఉండాలి. లేదంటే ఓకేనా, ఇన్ కేస్ మనకి ఆక్సిడేషన్ స్టేట్ లో 2 మార్క్స్ వచ్చాయనుకోండి, చేయలేదు. ఓకేనా, సో ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఆక్సిడేషన్ స్టేట్స్ ఈజీగా మీరు చేసేయచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇక్కడ కనిపిస్తున్నాయి, అప్ టు 10 కాంపౌండ్స్ కనిపిస్తున్నాయి. సో అందులో అండర్లైన్ చేసిన ఎలిమెంట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఒక లైక్ కూడా మర్చిపోవద్దు, చాలా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇందులో సొల్యూషన్స్ లో ఫస్ట్ వన్ ఇక్కడ ఓఎఫ్ టూ ఇచ్చాడండి, ఓఎఫ్ టూ. ఓకే, ఇందులో ఆక్సిజన్ అండర్లైన్ చేశాడు. సో వీటిని ఎలా రాద్దామంటే, ఆక్సిజన్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఫ్లోరిన్స్ ఏంటండి 2 = 0. ఓకేనా, సో జనరల్ గా ఫ్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అండి, -1. ఓకేనా, -1, 2 × -1 = -2 = 0. O = +2, అంటే ఆక్సిజన్ అనేది ఫ్లోరిన్ తో రియాక్ట్ అయ్యేటప్పుడు మాత్రమే ప్లస్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఫ్లోరిన్ అనేది ఆల్వేస్ -1 ఎగ్జిబిట్ చేస్తుంది ఎక్కువగా. ఓకేనా, అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. ఇది సెకండ్ వన్ చూస్తే ఓ టూ ఎఫ్, ఇందులో కూడా ఆక్సిజన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, కనుక ఎలా రాసుకోండి, ప్లస్ నెంబర్ ఆఫ్ ఫ్లోరిన్స్ కూడా 2 = 0. సో 2O + 2 × -1, ఫ్లోరిన్ -1, కనుక -1 తీసుకోండి. అంటే 2 ఆక్సిజన్స్ -2 = 0, 2O = +2. ఓకేనండి, ఆక్సిజన్ 2 పంపించండి, +2/2 = +1. ఓకేనా, ఇక్కడ మనకి +1 వచ్చింది, ఇక్కడేమో +2 వచ్చింది. ఈ ఫస్ట్ రెండింటికి మనకి ఆన్సర్స్ అండి. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటి, Cr2O7 2-. సో ఇక్కడ క్రోమియం అండర్లైన్ చేశాడు. సో క్రోమియం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎన్ని, 2 Cr + 7O = ఇక్కడ చూడండి, చార్జెస్ అనేవి మనకు పైన కనిపిస్తే అది ఈక్వాలిటీ అవతల రాసుకోవాలండి, -2, కనుక -2 రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ జనరల్ గా ఈ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది -2, జనరల్ ఆక్సైడ్ లో -2 ఎగ్జిబిట్ చేస్తుంది, కనుక -2 తీసుకోండి. 2 Cr - 7 × -2 = -40 = -2. ఓకేనా, సో ఇక్కడ చూడండి, 2 Cr = ఇది -2, ఈ -14 రైట్ క్రాస్ చేస్తే +14 అవుతుంది కదా, అంటే +12 రిమైనింగ్ ఉంటుంది, +12. సో Cr = +12/2 = +6. ఓకే, అంటే ఆక్సిడేషన్ స్టేట్స్ మనం మెన్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్లస్ అండ్ మైనస్ ఇండికేట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇది ఒకటండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, K2Cr2O7. సో ఇక్కడ క్రోమియం అండర్లైన్ చేద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ పొటాషియం 2, ఓకేనా, నెంబర్ ఆఫ్ క్రోమియం 2, నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ 7 = 0. ఓకేనా, సో ఇప్పుడు పొటాషియం ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ కనుక +1, అంటే 2 × +1 + 2 Cr + 7 × -2, ఆక్సిజన్ -2, కనుక 0 తీసుకోండి, = 0. ఓకేనా, సో ఇప్పుడు మల్టిప్లై చేయండి, 2 + 2 Cr - 14 = 0. సో -14 + 2 = -12, అంటే -12 ని రైట్ సైడ్ పాస్ చేయండి, 2 Cr = +12. ఓకేనా, Cr = +6, అంటే 2 ని పాస్ చేస్తే ఏమవుతుంది అంటే బై అవుతుంది కదా, సో ఇది. ఓకేనా, ఫోర్త్ వన్. అలాగే ఫిఫ్త్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ ఏంటండి, KMnO4. సో ఇక్కడ మనకి మ్యాంగనీస్ ని అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేస్తే ఏమొస్తుంది, K + Mn. కే అనేది పొటాషియం ఫస్ట్ గ్రూప్, కనుక +1 తీసుకోండి, 1 + Km + 4 ఆక్సిజన్స్ = 0. అంటే 1 + Mn + 4 × -2 = 0. ఓకేనా, ఇక్కడ కంటిన్యూ చేద్దాం. అంటే 1 + Mn - 8 = 0
ఎంఎన్ ఈక్వల్ టు ప్లస్ 7. ఓకేనా, ఇది ఫిఫ్త్ వన్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. సిక్స్త్ వన్ ఏంటండి, కే టు ఎంఎన్ ఓ ఫోర్. ఓకేనా, సో ఇక్కడ ఎంఎన్ అండర్లైన్ చేశాడు. నెంబర్ ఆఫ్ పొటాసియం కే, సారీ టూ ప్లస్ ఎంఎన్ ప్లస్ 4O ఈక్వల్ టు 0. సో ఇప్పుడు కే ఈక్వల్ టు ప్లస్ 1 ఆక్సిడేషన్ స్టేట్ కనుక 2 ఇంటూ ప్లస్ 1 ప్లస్ ఎంఎన్ ఓకే ప్లస్ 4 ఇంటూ మైనస్ 2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి, 2 ప్లస్ ఎంఎన్, 4 ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 8 ఈక్వల్ టు 0, ఎంఎన్ ఈక్వల్ టు ప్లస్ 6. ఓకే, ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఆక్సిడేషన్ స్టేట్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి, చాలా క్లియర్ గా మీకు ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను. మనకి సిక్స్త్ వరకు కంప్లీట్ అయ్యాయి, నెక్స్ట్ 7 to 10 కూడా చాలా. ఓకే, ఇప్పుడు కొన్నింటిని నేరేట్ చేస్తాం. స్టూడెంట్స్ ఒక లైక్ అయితే ఎవరో మర్చిపోవద్దు, లైక్ ఇస్తే ఓకేనా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి అయితే రీచ్ అవుతుంది. నెక్స్ట్ 7, 8, 9, 10 చూద్దాం. నెక్స్ట్ 7th వన్, సెవెంత్ వన్ చూడండి. నెక్స్ట్ 7th వన్ ఏమి ఇచ్చాడు, ఎంఎన్ ఓ ఫోర్ మైనస్, అంటే ఇదేనండి కేఎంఎన్ ఓ ఫోర్. కే రిమూవ్ చేస్తే ఎంఎన్ ఓ ఫోర్ మైనస్ వచ్చింది. అంటే దీన్ని ఎలా రాద్దాం, ఇందులో ఎంఎన్ అండర్లైన్ చేశాడు, ఎంఎన్ ప్లస్ 4O ఈక్వల్ టు మనకి ఛార్జ్ ఉంది కనుక ఈక్వల్ టు రాసుకుంటాం. ఓకే, ఎంఎన్ ప్లస్ 4 ఇంటూ మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 1, ఎంఎన్ మైనస్ 8 ఈక్వల్ టు మైనస్ 1, ఎంఎన్ ఈక్వల్ టు ప్లస్ 7. ఓకే, ఇలా. నెక్స్ట్ ఈ రెండు సేమే, 5, 7 సేమ్ అండి. ఓకే, నెక్స్ట్ 8th వన్ చూద్దాం. 8th వన్ ఏంటి, H2SO5. సో ఇటువంటి వాటిని కొంచెం క్లియర్ గా మీరు చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇందులో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకేనా, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని, 2 ప్లస్ ఎస్ ప్లస్, ఇక్కడ ఆక్సిజన్స్ 5 ఉన్నాయి కదండి, ఇందులో 2 ఏమో మైనస్ 2 తీసుకోవాలి, రిమైనింగ్ 3 మైనస్ 2, రిమైనింగ్ 2 ఏమో మైనస్ 1 తీసుకోండి. అంటే జనరల్ గా ఒకసారి స్ట్రక్చర్ వేస్తానండి, దీని ఒక స్ట్రక్చర్ మీకు చూపిస్తే తెలిసిపోతుంది. అంటే ఇలా ఎస్ డబుల్ బాండ్ ఓ ఉంటది, ఇలాగ ఓహెచ్ మైనస్ ఉంటది, నెక్స్ట్ ఓహెచ్ ఉంటది అనమాట. అంటే ఎస్ టూ, ఇక్కడ చూడండి ఇన్ఆక్సిజన్స్ వచ్చే 4, 5 సరిపోయి కదా. అంటే ఇక్కడ చూడండి ఆక్సిజన్ బాండింగ్ ఆక్సిజన్ వస్తున్న వాటిని పెరాక్సైడ్స్ అంటాం. అంటే ఈ 2 ఆక్సిజన్స్ మైనస్ 1 ఎగ్జిబిట్ చేస్తే రిమైనింగ్ 3 ఆక్సిజన్స్ మైనస్ 2 ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది మైనస్ 2, ఇది మైనస్ 2, ఇది మైనస్ 2, హైడ్రోజన్ ప్లస్ 1 ప్లస్ 1 ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇప్పుడు సింపుల్ గా మీరు క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. ఓకేనా, 2 ప్లస్ ఎస్ ప్లస్. ఇప్పుడు ఆక్సిజన్స్ మనం 2 గ్రూప్స్ గా డివైడ్ చేసుకున్నాం, మైనస్ 2 ని ఎగ్జిబిట్ చేసేది, ప్లస్ 1 ని ఎగ్జిబిట్ చేసేది. మైనస్ 2 ఎగ్జిబిట్ చేసే 3S, ఓకేనా, ప్లస్ మైనస్ 1 ఎగ్జిబిట్ చేసే 2S ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఇప్పుడు హైడ్రోజన్ ప్లస్ 1 కదా, 2 ఇంటూ ప్లస్ 1 ప్లస్ 3S, సారీ ఎస్ కదా, ఎస్ ప్లస్ 3 ఇంటూ మైనస్ 2, ఇక్కడ ఎస్ కాదండి, ఇది ఓ ఎస్ వేస్తాను ఓ. ఓకేనా, సో ఇప్పుడు 3 ఇంటూ మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు మల్టిప్లై చేయండి, 2 ప్లస్ ఎస్ మైనస్ 6 మైనస్ 2 ఈక్వల్ టు 0. 2 క్యాన్సిల్ అయితే ఎస్ మైనస్ 6 నాట్ పంపించండి, రైట్ పంపిస్తే ఎస్ ఈక్వల్ టు ప్లస్ 6. జనరల్ అయితే మీకు ఇది ప్లస్ 8 వస్తుంది, ప్లస్ 8 వచ్చిందంటే రాంగ్. ఎందుకంటే ఆక్సిడేషన్ స్టేట్ అనేది గ్రూప్ నెంబర్ కంటే గ్రేటర్ వాల్యూ ఉండకూడదు, లెస్ దెన్ వాల్యూ ఉండాలి. అంటే ఈక్వల్ వాల్యూ ఉండొచ్చు లేదంటే లెస్ దెన్ ఉండాలి. ఎందుకంటే సల్ఫర్ యొక్క సల్ఫర్ బిలాంగ్స్ టు 16th గ్రూప్, దట్ మీన్స్ 6th గ్రూప్ ఎలిమెంట్. సో మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ అనేది ప్లస్ 6 ఉండాలి, లేదంటే ఓకే బిలో 6 ఉండాలి, గ్రేటర్ దెన్ 6 అనేది ఉండకూడదు. ఓకే, ఇది 8th వన్. ఓకే, 9th వన్ 10th వన్ చూడండి.
నెక్స్ట్ నైన్త్ వన్ ఏంటండి, NaHSO4. ఇక్కడ సల్ఫర్ ని అండర్లైన్ చేశాడు. సో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో సోడియం అనేది ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ అండి, మనకు తెలిసిందే. అంటే ఇది ప్లస్ వన్, ఇది కూడా ప్లస్ వన్. అంటే 1 + 1 + S + 4O = 0. 4 ఆక్సిజన్స్. అంటే 1 + 1 + S + 4 × −2 = 0. 1 + 1 = 2 కదండి. 2 + S - 8 = 0. S = +6. ఓకే, ఇక్కడ చూడండి -8 + 2 అంటే -6. -6 మనం రైట్ సైడ్ పాస్ చేస్తే +6 అవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ టెన్త్ వన్ H2S2O7. సో ఇక్కడ ఇందులో మనకి సల్ఫర్ ని అండర్లైన్ చేశాడు. సో యాజ్ ఇట్ ఇస్ రాసింది, నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇన్ ఇట్ 2, ఓకే, నంబర్ ఆఫ్ సల్ఫర్ 2, నంబర్ ఆఫ్ ఆక్సిజన్ 7 = 0. సో హైడ్రోజన్ అంటే మనకి +1 కదా, +1 × 2 అంటే ప్లస్ టూ ఎస్. ఓకేనా, సో డైరెక్ట్ చేస్తాను ఇది. ఆక్సిజన్ -2 కదా, -2 × 7 అంటే -14 = 0. సో ఇక్కడ -14 + 2 అంటే -12. -12 ను తగ్గిస్తే ఏమొస్తుంది, 2S = +12. S = +12/2 అంటే +6. ఓకేనా, సో ఫైనల్ గా మీకు ఇవి ఆక్సిడేషన్ స్టేట్స్ అండి. ఇందులో మీరు మాక్సిమం మీరు ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీకు మీరు అనుకోకుండా స్టాయికియోమెట్రీలో ఆక్సిడేషన్ స్టేట్స్ వస్తే మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. రిమైనింగ్ కూడా ఏమైనా ఉంటే చేయండి, ఉంటాయి, ఇంకా ఇంకొన్ని ఉన్నాయి, బట్ ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా అయితే వీడియోకు లైక్ అవ్వడం మర్చిపోవద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.